అందరికీ నమస్కారం. బ్రహ్మ మురారి సుదార్చిత లింగం, నిర్మల భాషిత శోభిత లింగం, జన్మ జదుక్క వినాశక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం, ఇలా మనం శివుణ్ణి కీర్తిస్తూ ఉంటాం. అంతా శివం అంటూ ఉంటాం. మరి శివుడాజ్ఞ లేందే చీమ కూడా పుట్టదు అంటాం. మరి ఆ రుద్రుని అంశగా ఆంజనేయ స్వామి మన ముందుకొచ్చారు అంటాం. దీని గురించి చెప్పడానికి ఒక ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థాన పూర్వ ప్రత్యేక సలహాదారులు ఇవాళ మనతో పాటున్నారు. ఆయనే మన పురాణ పండ శ్రీనివాస్ గారు. మరి ఆయనతో మాట్లాడదాం, రండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నాను తల్లి. మరి ఇవాళ మీరు చాలా వరకు, అంటే మేము వింటూ ఉంటాము ఆ పరమశివుడి అంశే ఆంజనేయ స్వామి అని చెప్పి, కానీ దీని గురించి మాకు తెలియదు. అది ఇవాళ మీరు చెప్తే చాలా ఆనందపడతాము. చాలా చాలా ఒక ప్రాణ చైతన్యమైన అంశాన్ని అడిగావమ్మా. యుగాలు గడిచినా తరాలు నడిచినా మానవ జీవన సౌందర్యాన్ని ప్రభావితం చేసే ఒక మహా చైతన్యమే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అన్నా, మారుతి అన్నా, హనుమంతుడన్నా, ఏమైనా కానీ ఆ పేరు స్మరిస్తే చాలు, ఆ నామాన్ని మనం ఉచ్చరిస్తే చాలు, మనకేదో తెలియనటువంటి ఒక జీవ చైతన్యం, ఒక అంటే చాలా చాలా గట్టిగా చెప్పాలంటే మరణించినటువంటి, అంటే ఒక ప్రాణం కోల్పోయినటువంటి దేహం శవం అందాం అనుకోండి, ఆ శవం కూడా ఆంజనేయ స్వామి పేరు వింటే లేచి కూర్చుంటుందేమో, అలాంటి నామం, అలాంటి ప్రతాప వజ్ర దేహ సంపన్నుడైన ఆంజనేయ స్వామి వారు రుద్రాంశ సంభూతుడు ఎలా అని మీరు అడిగారు. ఇది మామూలు విషయం కాదు. ఇది నిజానికి మీరు అడిగిన అంశము నా చిన్నతనంలో మా నాన్నగారి దగ్గర తెలుసుకునే విషయం. ఇది ఆయన ఎవరో అతిథులు వస్తే వాళ్ళకి చెప్తుండగా నేను విన్న కథ ఇది. మనస వాచ, నేను ఇక్కడ ముఖ్యంగా శిరస నేను కృతజ్ఞతలు, సాష్టాంగాలు చెప్పుకోవాల్సింది మా నాన్నగారికి. ఈరోజు మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నకి నేను కథగా చెప్తున్నానంటే దానికి 100% మా తండ్రి గారే కారణం. లేకుంటే బహుశా ఈ కథ నేను చెప్పలేకపోయేవాడినేమో. ఈ అదృష్టాన్ని మీరు నాకు కలగజేశారు. నాకు తెలియ వచ్చినంత తేటపరుస్తున్నాడు నేను మీకు. లక్షల శరత్తుల నాటి వెనక్కి వెళ్తే, అంటే యుగాల నాటి కథ ఇది. ఒక చలిపొద్దుటి వేళ, అంటే కార్తీక మాసం, అరణ్యానాం పతయే నమః అంటుంది రుద్రం. రుద్ర నమక జమక స్తోత్రంలో అరణ్యానాం పతయే నమః, అరణ్యసూక్తుడిగా విస్తరించినటువంటి శివుడు, అలాంటి పరమేశ్వరుడికి 10 తల రావణుడు లంకా నగరానికి ఈశాన్యంలో ఉన్న అరణ్యంలో ఒక చలిపొద్దుటి వేళ కూర్చుని శివ పరమేశ్వరుని సాక్షాత్కారం కోసం 10 తల రావణుడు, రావణ బ్రహ్మ దశకంఠుడు అంటాం మనం, దశకంఠుడైన రావణ బ్రహ్మ ఏకాదశ రుద్రుడైన పరమేశ్వరుడు గురించి ఘోర తపస్సు చేస్తుంటాడు. ఆ తపస్సు కొనసాగిస్తున్న వేళ చివరి దశలో హోమక్రతువు నిర్వహించాలి. అక్కడ హోమగుండం ఏర్పాటు చేసుకుంటాడు. ఏకాదశ రుద్రుడు అంటే శివుడికి 11 ముఖాలు. మనం రుద్రం నమ్మక చమకాలతో అభిషేకం చేస్తుంటాం. చాలామంది అభిషేకం రేపు ఏకాదశి రుద్రం చేయండి, మా వాడికి అవసరం, కాస్త ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసమని మనం బ్రాహ్మణోత్తములకి ఆలయాల్లో అభిషేకార్చన సమయంలో చెప్తూ ఉంటాం. ఏకాదశి రుద్రం అనగానే ఏకాదశి రుద్రుడు శివుడు, అంటే శివుడికి 11 ముఖాలు, రావణ బ్రహ్మకి 11 ముఖాలు, దశకంఠుడు ఆయన ఏకాదశి రుద్రుడు. ఈ దశకంఠుడైన రావణ బ్రహ్మ ఏకాదశి రుద్రుడైన శివుడి గురించి ఘోర తపస్సు చేస్తున్న సన్నివేశంలో హోమక్రతువుకి సమయం ఆసన్నమైంది. హోమగుండం ముందు కూర్చున్నాడు. శివ సాక్షాత్కారం శీఘ్రం నాకు కలగాలనే ఉద్దేశంతో చాలా తపోనిష్టతో హోమగుండంలో తన ఒక్కొక్క శిరస్సు ఖండించుకుని హోమగుండంలో వేస్తుంటాడు. శివుడి యొక్క ఒక్కొక్క ముఖాన్ని ఊహించుకుంటున్నాడు. 11 ముఖాల్లో మొదటి ముఖం, ఈయన మొదటి ముఖం ఖండించుకుని వేస్తాడు, అలా 2వ ముఖం, ఇలా మొత్తం శివుడి యొక్క 11 ముఖాలు ఊహించుకుంటూ తన ఒక్కొక్క శిరస్సును ఖండించుకుంటున్నాడు. 9 శిరస్సులు
ఖండించు తొమ్మిది తలలు ఖండించుకుంటూ ఒక్కొక్క సరస్సుని ఖండించుకుని హోమకుండలో వేసేశాడు. తొమ్మిది అయిపోయాయి. ఇక శివుడి యొక్క పదముఖం ఏముంటుందని ఊహించుకుంటున్నాడు. శివుడి యొక్క పదముఖం వాస్తవంగా కపిముఖం, కోతిముఖం, వానరముఖం అది. వెంటనే ఈ పదముఖం ఎప్పుడైతే కోతిముఖంగా కనిపిస్తుందో రావణ బ్రహ్మకి, అంటే తొమ్మిది ముఖాలు చాలా తపశ్శక్తితో చేశాడు ఆయన, పదవు ముఖాన్ని కూడా ఖండించుకోబోతున్నాడు, పదవ శిరస్సుని ఆయన దశ పదవ శిరస్సుని ఖండించుకుని హోమకుండలో వెళ్ళిపోతున్నాడు. సరిగ్గా అంటే శివసాక్షాత్కార సదృశ్యంగా జరగబోతుంది, ఆ సన్నివేశం జరగబోతోంది. ఆ సమయంలో రావణ బ్రహ్మ తన పదవు ముఖాన్ని ఖండించుకుని వేసుకునే ఉద్దేశంలో ఉన్న సమయంలో పరమేశ్వరుడి యొక్క పదవు ముఖాన్ని జ్ఞప్తి తెచ్చుకుంటాడు. ఆయన పదవు ముఖం, కోతిముఖం, వానరముఖం ఒక్కసారిగా పగలబడి నవ్వుతాడు రావణ బ్రహ్మ. ఏమిటి, పరమేశ్వరుడికి కోతిముఖమా, ఈ వానరుడిగా నేను ఈ తపస్సు చేస్తున్నది, ఈయననే ప్రత్యక్షం చేసుకుంటుంది అన్న భావనతో ఒకసారి వికృతంగా నవ్వుతూ ఒక అట్టహాసం చేస్తాడు. పదునాలుగు లోకాలు ఆశ్చర్యపోతాయి. రావణ బ్రహ్మ తపస్సు అంత అద్భుతంగా సాగుతుంది. కానీ సాగుతున్న వేళ తన పదవు ముఖం వేసుకుని ఈ వికృత చర్య చేస్తాడు. ఉన్నత కైలాస శిఖరంలో గంగా గౌరీ సమేతంగా కూర్చున్నటువంటి పరమేశ్వరుడు ఈ సన్నివేశం చూసి ఒక్కసారి శివుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే ఆయన కైలాసం కదిలాడు. రావణ బ్రహ్మ ముందు ప్రత్యక్షమై, రావణ ఎంత అద్భుతంగా చేశావయ్యా, కానీ చివరికి బూడిదలో పోసిన పన్నీరు చేసుకున్నావు కదయ్యా, ఏ ముఖాన్నైతే చూసిన అవహేళన చేశావో అదే అవతారం ఎత్తి నీ మారణానికి నేనే కారణభూతనవుతాను అని చెప్పిస్తాడు. కాలం గడుస్తూ ఉంటుంది. ఈ సన్నివేశం చూసినటువంటి పదనాలు లోకాలు ఆశ్చర్యపోతాయి. కాలం గడుస్తూ ఉంటుంది. రావణ కుంభకర్ణులు పెట్టే బాధలు భరించలేక గోమాత, భూమాత, బ్రహ్మర్షులు, రాజర్షులు వెళ్ళి శ్రీ మహావిష్ణు దగ్గర మొరపెట్టుకుంటే ఆయన రామచంద్రుడిగా భూమి మీద అవతరిస్తాడు. రామచంద్రుడు భూమి మీద అవతరించగానే శివుడికి గత సన్నివేశం గుర్తొస్తుంది. ఆయన శపించిన సన్నివేశం గుర్తొచ్చి ఆయన ధ్యానంలో తను ఎత్తబోయే ఆంజనేయస్వామి అవతారం గురించి ఆయన తన ప్లాన్లో ఉంటాడు. అమ్మవారు పక్కనే ఉంటుంది, పార్వతీదేవి నాథాన్ని పిలుస్తుంది, ఆయన పలకడు. ఇందాక ధ్యానం అయిపోయింది కదా, ఈ సమయంలో స్వామి నాతో మాట్లాడతారు అనుకుంటుంది, మళ్ళీ నాథాన్ని పిలుస్తుంది, మాట్లాడు. ఆమె త్రిమూర్తియాత్మక త్రయీశక్తి స్వరూపిణి, సకల భూతాల్లో చరించే శక్తి ఆవిడే. మనం కరుణాకలిత లలిత అనుకున్నా, శాశ్వత జ్ఞానదాయిని సరస్వతి అనుకున్నా, సర్వమంగళాకారిని పార్వతి అనుకున్నా, శత్రుమర్దన సమర్థురాలు మహిషాసుర మర్దినన్నా, భక్త నివాళి ఎందుకునే కాళి అనుకున్నా, అన్నీ ఆమె. ఆమె ఏంటి మాట్లాడట్లేదు ఈయన అని ఆలోచిస్తుంటాడు అని ఆలోచిస్తుంది ఈమె. ఒకసారి ఆమె కళ్ళు మూసుకుంటుంది. స్వామి ఎందుకు ధ్యానంలో ఉన్నాడని ఆమె ధ్యానంలోకి వెళుతుంది. ఈయన యొక్క ఏమి ఎత్తబోయే సన్నివేశం, ఆయన ఎత్తబోయే అవతారం గురించి ఏ సన్నివేశం ఉంటాడో అది ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. కాసేపు గడుస్తుంది. కాసేపు అయ్యాక శివుడు ధ్యానంలోంచి బయటకు వస్తాడు. వచ్చాక అమ్మ అడుగుతుంది, స్వామి ఏమిటి విషయం? ఆయన చెప్తాడు, ఇది విషయం, నేను కూడా వస్తున్నా మీతో అంటుంది, నువ్వు రాకూడదు అంటాడు. నేనెందుకు రాకూడదు స్వామి, నేను రామచంద్ర ప్రభు యొక్క ఆఫీసులో ఒక ప్యూన్గా వెళుతున్నా, రాముడికి దాసుడిగా వెళుతున్నా, ఉద్యోగం వెళ్ళే సమయంలో, ఉద్యోగానికి వెళ్ళే సమయంలో నువ్వు కుదరదు, నువ్వు ఇంట్లో వెళ్ళాలి కానీ పాత్ర చూసుకో అంటాడు. లేదు కుదరదు నేను వస్తా అంటుంది, రావద్దు అంటాడు. కాసేపు వాగ్యుద్ధం నడుస్తుంది అమ్మవారికి అయ్యవారికి.
అప్పుడు స్వామి ఒక పని చేయండి, నఖశిఖ పర్యంతం మీరే ఉండండి, మీ వాలంలో నేను ఉంటాను. వాలం అంటే తోక. నఖశిఖ పర్యంతం ఆంజనేయ అవతారం విరాట్ స్వరూపం అంతా శివుడు, ఆయన తోకలో అమ్మవారి శక్తి ప్రవేశిస్తుంది. అంటే ఈ ప్రపంచమంతా, ఈ బల్బులు ఇవన్నీ, ఈ భవనం అంతా ఆంజనేయ స్వామి నఖశిఖ పర్యంతం ఉంటాడు. కరెంట్ తోకలో ప్రవేశిస్తుంది అమ్మవారు. శివశక్త్యాత్మక స్వరూపమే ఆంజనేయ స్వామి విరాట్ స్వరూపం. అలా రుద్రాంశ సంభూతుడిగా ప్రపంచానికి తెలుస్తాడు. ఎలా అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి అవతారం మీకు రామాయణంలో రాముడి దాసుడిగా, రాముడి సేవకుడిగా అనేక అంశాల్లో రాముడు కూడా ఉండి మనకు యుద్ధకాండ వరకు అనేక చోట్ల కనిపిస్తుంది. లంకానగరంలో లంకా దహనంలో కూడా మీకు తోక పాత్ర, వాలం పాత్ర కనిపిస్తుంది. చూసుకోండి, లంకా దహన ఘట్టం మొత్తం అమ్మవారే చేసింది. అక్కడ అనేక చోట్ల గదాఘాతాలు, ముష్టిఘాతాలు ఆంజనేయ స్వామివారు కనిపిస్తాయి రాక్షసుల మీద. ఆయన ఎప్పుడైతే అమ్మవారు స్వామిలో ప్రవేశించి అవతారంగా, ఆంజనేయ అవతారంగా ఎత్తుతుందో, భూగోళం మీ రామచంద్ర ప్రభువుగా శ్రీ మహావిష్ణు అవతరించగానే, ఇక్కడ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామిగా అవతరించగానే, త్రింశత్ కోటి దేవతా శక్తులు అంటే ముక్కోటి దేవతలు తమ యొక్క చైతన్యాన్ని వానర భల్లూకశయనలో ప్రవేశపెడతారు. అంటే ఆంజనేయ స్వామి చుట్టూ ఉన్నటువంటి వానర భల్లూకశయనంతా ఈ ముక్కోటి దేవతలు అన్నమాట. ఇది పూర్తిగా రామాయణం చదివిన వాళ్ళకి పూర్తిగా తెలుస్తుంది. అలాగా ఆంజనేయ స్వామి వారి అవతారం ఆవిర్భవిస్తుంది. వాలాగ్ర సేతు బంధాయ శతానన వధాయ చ అంటాడు రామాయణంలో, చూడండి వాల్మీకి. అనేక సందర్భాల్లో యుద్ధకాండలు కూడా మీకు రావణ వధ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ముష్కరముఖ రావణ ముష్కర ఈ రాక్షస సేనని సంహరించే సన్నివేశంలో తోక పాత్ర చాలా చోట్ల కనిపిస్తుంది. అదే అమ్మవారు. అలా శివశక్తుల మహాస్వరూపంగా, మహాతేజస్సుగా ఆంజనేయ స్వామి అవతరిస్తాడు. ఇది అద్భుత ఘట్టం. మీరు అడిగినటువంటి ఈ సన్నివేశం ఏదైతే ఉందో, ఆ సన్నివేశం వెనుక కథ ఇది. ఇది వాల్మీకి రామాయణ అంతర్గతం. ఇది మీకు మామూలుగా మానవ కపోల కల్పితంగా వచ్చినటువంటి సన్నివేశం కాదు. ఇది ఎంతోమంది మహాత్ములకు తెలుసున్న కథ. ఇది ఆత్మవంతుడైనటువంటి వాల్మీకి మహర్షి అమరలేఖి నుంచి, అమరలేఖిని నుంచి జాలువారినటువంటి రామకథలో అంతర్నిహితంగా ఉన్నటువంటి అంశం ఇది. ఈ అమృత ఘట్టాన్ని చెప్పే భాగ్యం నాకు కలిగించారు. ఇది మా తండ్రి గారి యొక్క ఆత్మధ్వనిగా నాకు అందింది. ఇది నేను ఇలా చెప్పడానికి కారణం మా తండ్రి గారు. పునః పునః ఆయన ఆత్మకి నేను ఇక్కడి నుంచే నివాళి అర్పిస్తున్నాను. కాబట్టి ఈ సన్నివేశం అంతా కేవలం శివశక్త్యాత్మకమే ఈ అఖండ ఆంజనేయ స్వరూపం. వెంకటాచల క్షేత్రంలో మనం స్వామి దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు, కింద మనం కొండ దిగుతున్నప్పుడు అందరం కుడి చేతి వైపు ఆగుతాం. అక్కడ ఎడం వైపు వాహనాలు నిలుపుకుని కుడి చేతి వైపు ఆగుతాం. అక్కడ ఆంజనేయ స్వామి నిలబడ్డ ఆంజనేయ స్వామి మనకి కనిపిస్తాడు. అఖండ తేజోసంపన్నుడిగా ఉంటాడు. ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్షరక్షోగణ గ్రహబంధనాయ అంటాడు మారుతి స్తోత్రంలో. అలాంటి ఆంజనేయ స్వామి మనం తలుచుకునేటప్పుడు హనుమంత నీదే భారమంతా, నేనెంత అణువంత అనుకుంటే ఇస్తాడు బలమంతా, ధనమంతా, ఆరోగ్యమంతా, ఐశ్వర్యమంతా. అలాంటి ఆంజనేయ స్వామి వారి అపురూప సన్నివేశానికి తెర తీసేలా మీరు ఈ ప్రశ్న వేసినందుకు పునః పునః మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అంశం గురించి మాట్లాడేటప్పుడు చివరకు ఒక మాట చెప్తున్నాను మీకు. పరాశర సంహిత ఆంజనేయ స్వామి గురించి అనేక అంశాలు, ఉపాసు విధానాలు చెప్తుంది. అందులో ఒక మాట వస్తుంది, అయం రుద్రావతార హనుమంత, నేనే రుద్రుణ్ణి
నేనే హనుమంతుణ్ణి. ఇంతకంటే ప్రామాణికం అక్కర్లేదు. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే నిత్య సత్యం. సో ఇవాళ రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి గురించి చెప్పారు, ధన్యవాదాలు. సో ఇలాగే మీరు మంచి మంచి విషయాల్ని మా అందరికీ తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ భగవంతునికి భక్తునికి మధ్యలో మీరు వారధిలా ఉండి మంచి మంచి అన్నీ భగవంతుని గురించి మాకు ఎన్నో విషయాల్ని తెలియచేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. విన్నారు కదండి రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి గురించి. మరి ఇలాగే భగవంతుని గురించి, భగవంతుని విషయాల గురించి మిమ్మల్ని పలకరిస్తూ ఉంటుంది ఈ కార్యక్రమం. అంతవరకు నమస్కారం.